బీసీలకు ఆదరణ ఆధునిక పరిమితులు ఇస్తే అన్ని కూడా ఎక్కడికక్కడ గోడౌన్లు పెట్టి అవన్నీ నాశనం చేశారు. వాళ్ళకి ఎవడో ఇష్టం లేక ఒక్క రూపాయి ఎవరికైనా బీసీలకు ఇచ్చాడా ఈ వన్ ఇయర్ లో రెండేళ్లలో? ఎవరికైనా ఎస్సీలకు ఒక రూపాయి ఇచ్చాడా? మైనారిటీకి ఏమైనా చేశాడా? రంజాన్ తోఫా ఏమైంది? అన్ని పోయినాయి. కానీ మీలో మాత్రం పౌరుషం రాలా, కోపం రాలా, తెలుగువారి ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టాడు. ఎన్టీ రామారావు గారు ఆ రోజు చెప్తే అలాంటి ఆత్మగౌరవాన్ని తాకట్టు పెడితే మీకు ఇంకా రోషం రాకపోతే ఏమనుకోవాలి? అందరికీ భయం అవునా? అవునా కాదా? అంటే రాజకీయ నాయకుడు నేను పోరాడాలి, లేకపోతే ఎంగటెడ్డి పోరాడాలి, సుచరిత పోరాడాలి, మీరు ఇంట్లో కూర్చొని టీవీని చూసుకుంటూ గమ్మన పడుకోండి అంతే కదా. ఎవరికోసం పోరాడాలి? నేను అడుగుతున్నా, నాకేమన్నా ముఖ్యమంత్రి పదవి కావాలా? నాకు అవసరమా? దేనికోసం ప్రభుత్వం ముఖ్యమంత్రి పదవి? 14 ఏళ్ళున్నా మళ్ళా అయితే ముఖ్యమంత్రి కాదు. ఈ రాష్ట్రం కోసం మీకోసం పోరాడుతున్నాం తప్ప లేకుండా నేను పోరాడవలసిన అవసరం లేదు. కానీ మీలో ఆ పౌరుషం రావడం లేదు. నేను అడుగుతున్నా ఇప్పుడు, మీరంతా పోరాటానికి సిద్ధంగా ఉన్నారా లేదా అడుగుతున్నా. పోరాటానికి సిద్ధంగా ఉన్నామంటే చెప్పండి, పిడికిలు వెలిగించి చెప్పండి, పిడికిలు వెలిగించండి. తమలో మీరు రోడ్డు మారిన వాళ్ళు అందరూ ఒకవేళ అరెస్ట్ చేసి అందరం జైలు పోదామయ్యా, వేల మంది పోదాం. ఈ పోలీసులకు చాలా ఆనందంగా ఉంటుంది, అందరూ జైల్లో పెట్టి రాజకీయాలు చేయమనండి. అప్పుడు మీరు కూడా ఎమ్మెల్యేలు కావచ్చు, అప్పుడు మీరు కూడా ఎంపీటీసీలు కావచ్చు. నేను ఒకటే చెప్తున్నా, త్యాగాలు చేస్తేనే స్వాతంత్రం వచ్చింది మనకు, అవునా కాదా? పోరాడితేనే. ఆ రోజు ఎన్టీ రామారావు గారు పార్టీ పెడితే 9 నెలలు పెద్ద ఎత్తున ఉమ్మెత్తున ప్రజల ముందుకు వచ్చి ఎన్టీఆర్ను ఆశీర్వదించారు.